వేదికను అలంకరించిన రచయితలు. అంటే కేవి రెడ్డి గారి గురించి ముందు ఇలా స్మరించుకుంటున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన గురించి నిజంగా తెలిసింది చాలా తక్కువ నాకు. ఆయన సినిమాల ద్వారానే ఎంతో కొంత తెలుసుకున్నాను. ముఖ్యంగా ఈరోజు తోటి రచయితలందరూ కూడా కేవీ రెడ్డి గారి గురించి చెప్తుంటే నాకు ఎంతైనా వినాలనిపిస్తుంది. ముందుగా అసలు ఈ అవార్డు తీసుకోవడం ఆనందం కంటే కూడా వారి గురించి విని చాలా ఆనందించాను. ఆయన చేసిన గొప్ప సినిమాల గురించి, ఆయన ప్రతిభ గురించి మాట్లాడడం నిజంగా చాలా గొప్ప అదృష్టం. అందరిలాగే నేను కూడా మాయాబజార్కి, పాతాళభైరవికి అభిమానిని. అంతేకాదు అలాంటి సినిమాలు తీసిన ఆయన దొంగరాముడు లాంటి ఒక సోషల్ సినిమాను కూడా చాలా అద్భుతంగా తీశారు. సో ఆయన ప్రభావం మా మీద, మా దర్శకుల మీద ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది. ఈ రోజున ఇందాక తోటప్రసాద్ గారు చెప్పినట్టు దర్శకులు నిర్మాతలుగా మారితే ఏదో హీరోల్ని బేస్ చేసుకొని సినిమాలు తీయాలనుకోరు. వాళ్ళలో ఉన్న ఏదో చెప్పాలనుకున్న తపనతో తీస్తారని, దానికి ఉదాహరణగా కేవీ రెడ్డి గారు తీసిన, వారే నిర్మించిన భక్త పోతన, యోగి వేమన గురించి చెప్పారు. అలాగే దాసనారాయణరావు గురించి చెప్తూ నారాయణరావు గారు కూడా ఆ రోజుల్లో శివరంజని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా సినిమాస్కోప్లో తీశారు. అలాగే ఆయన తీసిన మేఘ సందేశం కానీ, ఆయన తారక ప్రభు బ్యానర్ మీద చాలా గొప్ప సినిమాలు తీశారు. ఆయన ఎప్పుడు హీరోలతో తను హీరో కాల్ షీట్లు ఎవరిని అడిగినా సరే మొత్తం మల్టీ స్టార్ తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని కలిపి ఆయన బ్యానర్లో ఒక సినిమా తీయొచ్చు. అయినప్పటికీ కూడా ఆయన తన టేస్ట్కి, తనలో ఉన్న ఒక దర్శకుడిని తృప్తిపరచుకోవడానికి ఆయన తీసిన, ఆయన నిర్మించిన సినిమాలు నిజంగా మనకి చాలా ఉదాహరణ. నాబోటోళ్ళకి అది చాలా గొప్ప స్ఫూర్తి. ఈ రోజున అలాంటి దాసనారాయణరావు గారి చేతుల మీదుగా కేవీ రెడ్డి గారి అవార్డు అందుకోవటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దత్తుగారు అన్నట్టు నేను ఆయన పక్కన ఆసీన కావడమే నా గొప్ప అదృష్టం. ఎందుకంటే ఆయన సినిమాలు చూస్తూ పెరిగి దాసనారాయణరావు గారి పేరు ఆయన ఫోటో పోస్టర్ మీద ఉండడం ఒక దర్శకులకే ఒక గుర్తింపు తెచ్చిన ఆయన. నిజం చెప్పాలంటే ఆ రోజున నేను వైజాగ్లో చదువుకుంటూ కూడా దాసనారాయణరావు గారి సినిమాలు చాలా ఎక్కువ చూసేవాడిని. అంటే ఆయన రకరకాల సినిమాలు తీసేవారు. ఇటు సర్దార్ పాపారాయుడు ఏంటి, బొబ్బిలి పుల్లేంటి, నీడ ఏంటి, స్వప్న ఏంటి, అసలు ఆయనలో రకరకాలు. ఆయన టచ్ చేసిన కథలన్నీ ఇప్పుడు చాలామంది నవతరం దర్శకులు టచ్ చేస్తున్నారు. ఆయన టచ్ చేయని కథ అంటూ లేదు. అలాంటి దాసనారాయణరావు గారు ఇప్పుడు కేవీ రెడ్డి గారి పేరు మీద అవార్డుకి ఎంత ఇది ఉన్నప్పుడు దాసనారాయణరావు గారి పేరు మీద కూడా గొప్ప అవార్డు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అవార్డు కోసం కూడా నేను ప్రయత్నిస్తాను. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి రచయితలందరూ రావటం, ఎంవిఎస్ అరుణాదరావు గారు కానీ, దివాకర్ బాబు గారు, వరుచూరి బ్రదర్స్, తోటప్రసాద్, వీళ్ళందరూ రావటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మణిశర్మ గారు, జనరల్గా ఆయన మాట్లాడటప్పుడు మనం ఎక్కడ చూడం, ఆయన మైకు పట్టుకొని నా గురించి చెప్పే అనిపించింది ఎవరైనా ముక్కలు ఆయనకి. ఆయన ఏదో చెప్పేశాడు అలాగా. ఆయన గురించి చెప్పాలన్నా, నా గురించి ఆయన చెప్పాలన్నా మా ఇద్దరికి అసలు సరిపోవు మాటలు. అంటే ఈరోజు నేను అవార్డు అందుకొని ఈ స్థాయిలో ఉన్నానంటే దాంట్లో మణిశర్మ గారి పాత్ర ఎంతో ఉంది. అలాగే నేను ఒక దివాకర్ బాబు గారు చాలామంది చెప్పారు స్క్రీన్ ప్లే గురించి నన్ను పొగుడుతూ, నేను ఈరోజు నిజంగా నేర్చుకున్నానంటే అది వీళ్ళందరి సహకారం వల్లే. నా తోటి రచయితల దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను. అలాగే డివి నరసరాజు గారి దగ్గర పనిచేశాను, గర్వంగా చెప్తున్నాను. డివి నరసరాజు గారు కేవీ రెడ్డి గారు అని చెప్తూ ఉండేవారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఒకటే ఒకటి,
తీర్చిదిద్దిన కాపురం. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. దాదాపు ఆ సినిమా ప్రారంభం ముందు నుంచి ఆయనతో పాటు ఆయన రచనల గురించి వాటి గురించి నసరాజు గారితో చాలా ఇది అనుబంధం కొనసాగింది. నాకు డివి నసరాజు గారిని పరిచయం చేశారు పరిశ్రమకి. అలాంటి డివి నసరాజు గారి దగ్గర పనిచేసినందుకు కూడా, అలాగే నా గురువులు క్రాంతి కుమార్ గారు, కాశీ విశ్వనాథ్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు నేను ఎంతో కొంత నేర్చుకొని ఇంకా ఏదో నిజం చెప్పాలంటే నేను ఇంకా నేను అనుకున్న సినిమాని ఇంకా తీయలేదు, తీయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. కొంతలో కొంత తీసానంటే And everything I feel, enjoy and peace in me have failed. I feel my taint, it's all wonders.